अरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, तूने नहीं जाना मैंने नहीं जाना। పరిస్థితి చూడరా, డూప్లికేట్ పళ్ళొడికేమో టూత్పేస్ట్, మన ఒరిజినల్ పళ్ళకేమో పళ్ళ పొడి. కంప్యూటర్ కాలం. రాజా, ఏంటో చూడు. విర్జిన్ వాయిస్ కాంటెస్ట్ అంటే? అంటే నాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటీ. అవునా? మరి నువ్వు ట్రై చేయట్లేదా? అవన్నీ డబ్బులున్న వాళ్ళకేరా, మనకు కాదు. డిపాజిట్ మినిమం 10,000 కట్టాలి. 10,000 కావాలా? అవునరా, నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ని అడగొచ్చు కదా. నువ్వు పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా. అన్ని వేలు ఎలా అడగలరా? యా, ఎందుకు అడగలేవురా? ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నావు కదా, ఏ రోజైనా ఆయన నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓ మంచి పని కోసమే కదా అడుగుతున్నావు, తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి అడుగు. రే, నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. కావాలంటే నేను కూడా వస్తాను. ఏంటానా, ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకు చేద్దామా, లేక ఎవరి కాడు ఇండివిజువల్గా దూకు చేద్దామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగాని ఇక్కడ తిరగండి, తిరగండి. ఏంట్రా, అసలు మీకు ఇంతెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకు రానా జీవితంతో ఇట్ట ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం, హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి, తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా, కారుకి స్టెఫ్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి, వీళ్ళతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది, చెప్పింది అర్థమైంది కదా, మళ్ళీ ఆగిపోయి చచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టి నువ్వు నరికేయాలరా, ఏదో మిస్ని కలిసి స్విచ్ ఆఫ్ చేస్తే సరి. ఇంటి ఓనర్ గారు, పాప మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అంటే తిడతారో? ఒక సంవత్సరం గారు రెండు కట్టలేదో, నెక్స్ట్ కలిపి కడతారులే, ఏంది నా తుండుకోట. ఏమండి ఇంటి ఓనర్ గారు, ఏందండి? నువ్వే 3 నెలలు ఎదగట్లేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను, ఇప్పుడే మాట్లాడి నా తుండుకుంట. మరి మాట్లాడే లుంగి కొట్టేవాడు సంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండుకుంట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను, అద్దె కనుక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకెళ్ళిపో. సరే సార్. సారీరా, నీ గురించి ఆయనకు తెలియదు. రే, నా గురించి వదిలేరా, నువ్వు ముందెళ్ళి మీ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి ఆ పాటల పోటీలో పాల్గొనడానికి చూడు. వెళ్ళి. రే, నువ్వేం టెన్షన్ పడకరా, ఇంటి రెంట సంగతి మేము చూసుకుంటాం, నువ్వు ముందు బయలుదేరెళ్ళు. వెళ్ళగలరా? రే, నువ్వేంటి అలా నుంచున్నావు, నీ కాలేజ్ టైం అవుతుందిరా, పద. హలో, షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్షియర్ 10 లక్షలు చెక్ ఇచ్చాడయ్యా, ఇంకెవడన్నా 10 లక్షలు ఇచ్చాడంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను. పంపించండి, ఎవ్వండి పంపించినా పర్వాలేదు, వాడిని ఈజీగా హీరో చేసేస్తాను. కానీ ఆ 10 లక్షల విషయం మాత్రం మర్చిపోకండి సుమా. ఏయ్, కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకుని రావచ్చు కదా. మీకు అర్జెంటుగా హీరో కావాలని విన్నాను. ఈ కోర్టు రెంటకు తెచ్చుకునేసరికి లేట్ అయిపోయింది. నేను నడిచి వచ్చేలోపు వేరేవాడు ఎవడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా, అందుకే తలుపులు బోల్ అని తెలుసా. ఓ ఓకే ఓకే ఓకే, నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ్ భాషనా? అవును సార్, నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సెల్ అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సెల్ అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను, అందుకే పంచ్ భాషకు అవతారం ఎత్తాను. ఓహో అలాగా, ఏదమ్మా పంచి చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే ఈరోజు చెప్తాను, ఈరోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు?
ఎవడ ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతుందో అది మంచిగానే జరుగుతుంది, ఏది జరగబోతుందో అది మంచిగానే జరగబోతుంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీత బుక్ లో చెప్పాడు. సూపర్ పంచ్ చెప్పనా? చేతులు వెనక మడవలా, కాళ్ళు ముందుకు మడవలా? ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కలే చెప్పాడు. డైలాగ్ ఓకే, యాక్షన్? యాక్టింగ్ ఏంట్రా అది? ఏంట్రా? ఇట్ ఇస్ హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్. 6 days 7 nights. I know what you did last summer. The spy who loved me. City of God. Armor of God. Mega nice girl. 10 commandments. My name is nobody. Who am I? Myself and irony. American beauty. Life is beautiful. Run a Lola run. Wow, 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 wow. 101 Dalmatians. Enter the dragon. Return of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Dracula. Mummy, 1, 2, 3. Titanic on the water world. Never say never again. I say to Lion King. I am the King Kong! Acting alone, sir. Shooting ఎలా పోదామే? వెళ్ళాల్సింది మొత్తం వెళ్ళిపోయింది, కానీ షూటింగ్ మాత్రం వెళ్ళలేవురా. ఒరే, నీ యాక్టింగ్కి నా 1, 2, 3 పోయినా పర్వాలేదు, కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిదిలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా. ఈ ఒక్కటేనా సార్? రే, నిన్ను ఎరా, వచ్చిన పని మర్చిపోయి మధ్యలో నీకు ఈ సినిమా పిచ్చి ఎందుకురా? ఏయ్, ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. ఏం చేయమంటావురా? ఇందులోనే అప్పుడప్పుడు ఖర్చులకు డబ్బులు కనపడుతున్నాయి. ఒకవేళ సడన్ గా నేను ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిపోయాను అనుకో, అప్పుడు నా డబ్బులతోనే గిన్నీస్ రికార్డ్ కోసం ట్రై చేసుకోవచ్చు. మర్యాదగా తలుపుతేండ్రా, బయట ఎవరో లేవో ఇమ్మలేరా? అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. విజయ్, సావిత్రి అమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావురా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు, కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బ్యావర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనే ఉన్నాను సార్. కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు, కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు, ఓ 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు, కాస్త సర్దుకోండి. సారీ, అర్థమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనే ఉండు సార్. ఇది మీ ఇల్లు, మీ ఇష్టం, రమ్మనండి సార్.
అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చినవాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? నా మైక్ లోంచి వచ్చే సౌండ్స్కి సార్ మీరు రాజా? మన గణేష్ రా. రే రే, నీ గురించి నా అవసరం అంటే చెప్పింది. పదరా లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? హైదరాబాద్ ఎప్పుడు వచ్చావురా? ఈ రోజు వచ్చాను. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏ పని మీద వచ్చావురా? మా మామయ్యని కలవడానికి వచ్చాను రా. ఏంటి, హైదరాబాద్ లో నీకు మామయ్య ఉన్నాడా? అవునరా. కలిసావా? లేదురా, మామయ్య అడ్రస్ ఉన్న కాగితం ఎక్కడో పోయింది, చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. 2 రోజులు ఇక్కడ ఉండి ఏదైనా పని చూసుకుని 4 డబ్బులు సంపాదించుకుని ఊరు వెళ్ళిపోమని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేడురా. అంతే. ఏదో కుర్రోళ్ళతో కలిసి ఉండాలంటే ఎవరో ఏంటో అనుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఎంత సంతోషం ఉంది తెలుసా? మాకు కూడా రా. అది సరేరా, అందుకని ఇక్కడికి వచ్చి ఇలా అంత కష్టపడాలా? ఓహో, ఈ రూమ్ చూసి మేము కష్టపడిపోతున్నాం అనుకుంటున్నావా? హైదరాబాద్లో బ్యాచిలర్ రూమ్స్ ఇలా ఉంటేనే మర్యాదరా. ఒరే చూడరా, ఇక్కడ మేమంతా చాలా సుఖంగా ఉన్నాంరా. ఇంకొన్ని రోజులు పోతే మా రేంజే వేర్రా. ఈ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో తెలుసా? ఎవరి దగ్గర? ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పలహర్ దగ్గర పనిచేస్తున్నాడు రా. ఆయనకు ఒకే అసిస్టెంట్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండూ నేనే. వీడు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నాడు రా, ఎగ్జామ్స్ అయిపోతే కలెక్టర్ ట్రైనింగ్ వెళ్ళిపోతాడు. ప్రసాద్, ఈ నెలాఖరులోపు ఫీజు కట్టలేదంటే తర్వాత నువ్వు ఎగ్జామ్స్ రాయటం కుదరదు. అవునరా, ఎగ్జామ్ రాసిస్తే కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు. ఆల సంగతి సరేరా, మరి నువ్వేం చేస్తున్నావు? వీడు మిమిక్రీలో గిన్నెస్కి ట్రై చేస్తున్నాడు. ఓహో, రే నిజంగా చాలా సంతోషం ఉందిరా. ముందు మీరు చెప్పింది విన్నప్పుడు బాధేసింది, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందిరా. రే, నాకు కాలేజీకి టైం అయిందిరా, వస్తాను. వీడికి కూడా స్టూడియోకి వెళ్ళే టైం అయిందిరా. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, సాయంత్రం రాగానే అందరం ఫ్రీగా మాట్లాడుకుందాం. వస్తా. యోగా 2 తాళాలు. నువ్వేమి వెంటనే ఊరికి వెళ్ళక్కర్లేదు, ఉండి హైదరాబాద్ అంతా చూసి తర్వాత వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే, సరేరా, నేను వెళ్తాను. బాయ్ బాయ్. ఎందుకు మడిస్తే చిరిగిపోతుందయ్యా, అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి, ఈ ఆకు కడిగి ఇంకొకటి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా, ఆకు తీయరా. ఏయ్, ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు, అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా, తినండి, బాధపడక, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కొయ్యడానికి 8 రోజులు కావాలరా, తొందరగా కొయ్యరా సన్నాసి. ఇదిగో అయిపోయిందండి. నమస్కారం సార్. ఏంటయ్యా ఈరోజు తొందరగా భోజనానికి వచ్చేసావు? నీ ఫ్రెండ్స్ ఎవరో రాలేదా? లేదు సార్, నేను ఈవేళ భోజనానికి రాలేదు. మరి మీ హోటల్లో ఏమైనా పని దొరుకుతుందేమోనని. నేను చాలా బాగుంటే చేస్తాను సార్. నీలాంటి వాడికి నేను పని ఇవ్వలేను బాబు, ఎందుకంటే ఇప్పుడు నిన్ను నేను పనిలో పెట్టుకున్నాను అనుకో, నీ వెనకాల నీ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళేమో 200కో 300కో పీకల దాకా మెక్కేస్తారు, నువ్వేమో 10కో 15కో బిల్లు అడ్జస్ట్ చేసేస్తావు. అప్పుడు ఈ వెంకటకృష్ణ మెస్ కాస్త గోవిందా మెస్ అయిపోతా. చచ్చా, నేను అలాంటి వాడిని కాదు సార్. నేను మా ఓనర్తో ఇలానే చెప్పాను, ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఆయన సర్వర్ అయ్యాడు. ఓసారి అటు చూడు. నేను మళ్ళీ సర్వర్ కాదల్చుకోలేదు, నువ్వెళ్ళు. మిమిక్రీ భాషనా? బానిక భాష తెలుసు, ఇదేంటయ్యా కొత్తగా? యాక్చువల్గా నా పేరు విజయ్ అండి, నేను చాలా గొప్పగా మిమిక్రీ చేస్తాను. మిమిక్రీ ఫీల్డ్లో మనమే మెగా, అందుకే నాకు ఈ పేరు. ఎవరో
నేనే. ఎప్పుడు? ఇప్పుడే. సార్ సార్ సార్, నేను యాక్టింగ్ కూడా మెంటల కింద చేస్తాను సార్. ఒకే కదా అది పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి సార్. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నువ్వు మొగడమైతే రారా చూసుకుందాం. ఇది బాలకృష్ణ సార్. కొట్టానంటే దెబ్బ పైన కింద అబ్బా. ఇది నాగార్జున సార్. ఎలా ఉంది సార్? ఇవన్నీ చేయడానికి వాళ్ళే ఉన్నారయ్యా నువ్వెందుకు? నీకేదైనా వచ్చింది ఉంటే అది చెయ్యి. చెప్పండి సార్, మీకు యాక్షన్ కావాలా కామెడీ కావాలా? ఇప్పటి వరకు చేసిన కామెడీ చాలు, యాక్షన్ చెయ్యి. యాక్షన్ కొట్టం బట్టి కొండవాల్ గౌండరయ్యా తీర్పు మార్చి సొల్లంగా. అదేంటయ్యా నేను ఇక్కడుంటే చెయ్యి అటు చూపించి డైలాగ్ చెప్తావేంటి? సార్ నేను కెమెరా చూసి మాట్లాడుతున్నాను సార్, అప్పుడే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటుంది. ఏది రాలేదే సార్, మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, టోటల్ ఆంధ్రప్రదేశ్ ని నా వెనకాల నిలబెడతా. ఇవ్వకపోతే టోటల్ ఆంధ్రప్రదేశ్ ని మీ ముందు నిలబెడతా. ఎందుకు? నాకు ఛాన్స్ ఇవ్వనందుకు, న్యాయం అడగడానికి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా ఛాన్స్ అంటే రాను రాను నా ఉలాట అయిపోయింది. సరే ఏదైనా చేయి చూద్దాం. కొట్టాం బట్టి కొండవాల్ కౌంటర్ అయ్యా తీర్పు మార్చి సొల్లంగా. తప్పుడు తీర్పులు చెప్పి చేసేశారు ద్రోహం మీరు ప్రజలకు. నా పేరు అగ్గి, నన్ను ఎవడైనా తాకాడో అయిపోతాడు పుగ్గి. అర్థమైందా? మనసులాయా? పురింజిదా? సమస్యయా? వీన్ని పెట్టి సినిమా తీస్తే మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేయకుండానే రిలీజ్ చేసేయచ్చు. కొట్టాం బట్టి కొండవాల్ కౌండర్ అయ్యా, నా మాట లెక్క చేయకపోతే నిన్ను కత్తితో పొడిచి రివాల్వర్ తో కాల్చి విషం ఇచ్చి ఉరేసి మర్డర్ చేస్తాన్రా నీ కమీన్ కుత్తే. గ్లిజరిన్ పెట్టకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. వీడి మీద సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటట్టుంది. 7 సెంటీమీటర్ లోపలికి దిగింది. సెంటిమెంటర్ రాకుండా ఎలా ఉంటది? ఏంటో నువ్వు చెప్పేది. ఇందాక ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. నా కత్తి చెల్లు సార్, కత్తి ఇక్కడ తిగిలాం. ఆపరేషన్ అయిన తర్వాత మీ కత్తి మీకు కొరియర్లో పంపించేస్తాను సార్. కావాలంటే అప్పటి వరకు కళ్ళోడు మీ దగ్గరే ఉంచుకోండి సార్. భార్య భర్తల్లా కలిసి ఉండేటివి, ఒకటి పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోవే. ఆహా, వీడికి హై పిచ్లో పాటం కూడా వచ్చినట్టుందే. పొడ్డూసులుగానే పొట్టులో వేసుకుని స్టార్ అయ్యి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోతాం అనుకుంటే ఈడేంటి ఆపరేషన్ థియేటర్ పంపుతున్నాడు నన్ను. ఏం సార్, ముందు వెనక కత్తులు గుచ్చుకున్నారు. వాస్తు ప్రకారం చాలా బాగుంటదంటేని ఎప్పుడు కత్తుల స్టాండ్ చూడలేదా నువ్వు? కత్తుల స్టాండా? ఎవడ పడితే చూసి మొత్తం చేసుకు వెళ్ళిపోయాం. అరే భాయ్ జరా దేఖ్కే చలో, ఆమ్నే భీ నహీ సామ్నే, సామ్నే భీ నహీ పీచే. సార్ సార్. ఏంట్రా? ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కింద పడిపోతే ఏం చేయాలి సార్? పిచ్చనా కొడక, మళ్ళీ అది ఎక్కడ ఉందో అక్కడే పెట్టాలి కదరా. ఓ థ్యాంక్ యూ సార్. హలో. ఏంటి బాబు, మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? పూరియా? లేదు ఇడ్లీ. మా ఇంట్లో పూరి, అందుకే అడుగుతున్నా. ఒరే లూజు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నువ్వేం అడుగుతున్నావు? పూరి అంట పూరి, ఊరంతా పోస్టర్ ఏమైనా ఈ సెంట్ లేకుండా బయటకు వెళ్తే కంపు కొట్టేస్తుందిరా, దీని సువాసన వేరే. సెంట్ వేసుకున్నావు సరే, అది వేసుకున్నావా? చూస్తావా సాక్స్? వేయ్, నేను అడిగింది అది కాదురా, కవచం వేసుకున్నావా? అదా సోతావా? దా రే, వద్దురా వద్దురా రే, నేను నమ్ముతాను. ప్యాంటి పొద్దురా. చా, నీకోసం మరీ అంత రిసీవ్ చేయ రోయ్, ఇదిగో పాకెట్లు చూపిస్తున్నా. రాక్షసి.
తప్పించుకున్నాను. హలో ప్రసాద్. హాయ్ కార్తీక్. హాయ్ కార్తీక్. నువ్వా? నువ్వా? నువ్వెలా వచ్చావు? నువ్వెలా వచ్చావు? నేను నిన్ను అడిగాను. నేను నిన్ను అడిగాను. అయ్యో పొద్దున్నే మొదలు పెట్టింది. అయ్యో పొద్దున్నే మొదలు పెట్టింది. నిన్ను నిన్ను దేవుడో దేవుడో. హాయ్ అంజలి. హాయ్ అంజలి. అంజలి ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. హాయ్ ఏంటి విచిత్రంగా ఉంది, ఇద్దరు కలిసి ఒకే చోటు కూర్చున్నారు. అంజలి నువ్వైనా కాస్త అడ్వైజ్ చేయొచ్చు కదా, ఈమెతో ఏగలేక చస్తున్నాను నేను. అది ఏంట్రా, ఇండియా పాకిస్తాన్ రెండు ఒకే బోర్డర్ లోపల ఉన్నాయి అనుకున్నాను. వార్ జరుగుతూనే ఉందా? హే ఎందుకైతే హింసిస్తున్నావు? కాలేజ్ మొత్తం పిచ్చి పెట్టినట్టు నీ వెంట తిరుగుతుంది, నువ్వేమో లవ్ లవ్ అని ఈతని వెంట పడుతున్నావు. నాకు వీడే నచ్చాడు. దేవుడా. అదెందుకో నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా అప్పుడు తెలుస్తుంది. నేనితనికి నచ్చలేదనుకుంటున్నావా? నచ్చాను కానీ దాస్తున్నాడు, ఏదో ఒక రోజు తనే వచ్చి ఐ లవ్ యు అంటాడు. అంతవరకు వీణ్ణి వదలను, టార్చర్ చేస్తూనే ఉంటా. అబ్బా తప్పించుకున్నాను. బాయ్ అంజలి. బాయ్. తప్పించుకున్నానే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పించుకున్నావా? క్లాస్ లో చూసుకుంటా నిన్ను. క్లాస్ రూమ్ లోనా? అయ్యో ఏం చేస్తున్నా. వెళ్ళు వెళ్ళు. ఓం కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశ గుణ కర్తవ్యం దైవ మాదిగం. ఏంటి బావా ఇప్పుడు ప్రకటనలు? ఇది ఆనందమే పాట స్టార్టింగ్ నవ్వు. ఇది నవ్వు భక్తానికి కూడా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్. ఓ పాలు బయటకు. నన్నే నన్నే, ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు కదరా. ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చి వస్తాను. ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరొచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్ నిన్న ఏం పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు, ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది, రోజు 6 గంటలకు ఊదే సైరన్, ఈ రోజు 8 గంటలకు ఊతే నేను అట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరన్? మరియా సుప్రభాతమా. ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడ్డా? దీనికి తోడు క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్తో నా బామ్మది క్లోరోఫామ్ పెట్టావు కదరా, అడి ఇప్పుడు లేస్తాడు. అసలు లేస్తాడు లేవడో నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా, అసలు ఏ మనిషిను నా తుండుగుడ్డ. మరి అంత దారుణంగా పొగడేకండి సార్, నా సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పని పని చూసుకో. ఓకే మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా, ఓకే సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను. అలాగే అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా, అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నీస్ బుక్ లో ఎక్కడ న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. రే 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 ఎందుకురా మా దగ్గర రీలు, వాడు చెప్పిందంతా మేము విన్నాం, నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు ఏదో ఒక ఎస్టోజర్ తిట్టేస్తారు. వదిలేరా ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని. అయ్యో ఆ ఛాన్స్ నాకు ఇక్కడ ఇస్తావురా, చాలు రాపండి. సరే అయితే నేను గుడికి వెళ్ళి వస్తాను. గుడికా? ఏంట్రా విశేషం? ఈరోజు నా పుట్టినరోజా. పుట్టినరోజా? ఎందుకురా ముందే చెప్పలేదు? ఎనీవే విష్ యు మెనీ మెనీ హ్యాపీ బర్త్డే ఆఫ్ ది థాంక్స్ రా. గణేష్ హ్యాపీ బర్త్డే రా. థాంక్స్. హ్యాపీ బర్త్డే రా. నేను వెళ్ళొస్తా. ఓకే రా. రే గణేష్ వాళ్ళమ్మ బతుకున్న రోజుల్లో వాడు పుట్టినరోజుకి ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి పెద్ద పండుగలా జరిపించేదిరా. ఈరోజు వాడు మనతో ఉన్నాడు, అంత పెద్దగా కాకపోయినా సింపుల్గా ఏదైనా చెయ్యాలరా.
ఎవరి దగ్గర అప్పు చేసైనా పర్వాలేదు. ఈ ఏరియాలో ఎవర్రా మనకి అప్పిస్తారు? ఈ ఏరియాలో ఇవ్వపోతే ఏంట్రా, పక్కేరేకెళ్ళి అడుగుదాం. రే, మనకి బాగా తెలిసిన వాళ్ళే ఇవ్వనప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎలా ఇస్తారా? వాళ్ళు మనకు తెలిసేంటి, మనం అడగట్లా? ఎలా చేస్తామో ఏం చేస్తామో నాకు తెలియదురా. వాడి బర్త్డే మాత్రం మనం గ్రాండ్ గా చెయ్యాలి. పదండి. సరే, నేను కేసు తీసుకొస్తాను. అలాగే రా. ఒరే రారా, లేటేంటి? ఉండరా, రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది. అందుకే నేను సాక్సులు కాళ్ళకేసుకోకుండా జేబులో దాచుకున్నాను. అది సాక్స్ కాదురా, కడ్రాయర్. అచ్చి బాబోయ్, కాదు, సాక్సులు ఇదేమో దాచారు. అంటే నువ్వు? ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నది కరెక్టే. సర్ఫ్కే సోప్కి డబ్బులు ఖర్చు కదా, అందుకే. రే, ఒక్కసారి నీ ఫేస్ చూపిరా. ఎందుకో ఒక్కసారి. వజ్రదంతి వజ్రదంతి గుంజి గుండు మెత్తంతి. స్నానానికి వెళుతున్నావా నాన్న? ఇవిగో కొత్త షాంపూ సోప్, స్నానం చెయ్యి, ఘుమఘుమలాడిపోతావు. కొత్త బట్టలు వేసుకో, మెరిసిపోతావు. ఇవిగో ఖర్చులకు డబ్బులు, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళరా. నాన్న, తిరిగి ఇంటికి మాత్రం రావద్దు. అదేంటి నాన్న, మిమిక్రీలో ఏదైనా కొత్తగా చేసి గిన్నిస్ బుక్లో పేరు తెచ్చుకోవాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా నువ్వేంటి కొట్లో మూటలో మేమంటావు? ఓహో, గిన్నెలో పేరు రాయాలా? అరే పిచ్చరా కొడక, మన అప్పారావు కొట్టుకెళ్ళు, ఇత్తడి గిన్నె తీసుకో, దాని మీద పేరు రాయించుకో, సరిపోతుంది. అది గిన్నె కాదు నాన్న, గిన్నెస్. ప్రపంచంలో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళ పేర్లుండే బుక్ గిన్నిస్ బుక్. ఇటువంటి పగట కలడేరా బతుకును పాడు చేసేది. సాధన చేస్తాడట సాధన. ఇవాళ ఏదో ఒకటి తెలిపోవాల్సిందే. ఒకటి నాతో పాటు కొట్టుకొస్తున్నావు, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. వీడు నాతో పాటు కొట్టుకొస్తేనే కూడు పెట్టు, లేకపోతే అదే కూడుని కుక్కకి కుక్కకి వేయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మై లవింగ్ గణేష్. రే, ముందు అమ్మకి దేవుడి దగ్గర పెట్టరానా? సరేరా. రే, గుర్తుందిగా, ఇది వాడికి మాత్రమే బర్త్డే కేక్. మనకి ఈరోజు టిఫిన్ లంచ్ డిన్నర్ అంతా ఇదే. మనం తినలేదని వాడికి తెలియకూడదు, నమ్మేటట్టు నటించండి. అర్థమైందా? నువ్వేం కంగారు పడకరా, అని రాణి అదరగొట్టేస్తా. అదరగొడతానని ఓవర్ యాక్షన్తో చెడగొట్టావనుకో, నేను నిన్ను కొడతా. ఏంట్రా గొసగుసలు? అదేం లేదురా, నువ్వు సడన్ గా బర్త్డే అని చెప్పావు కదా, పెద్ద కేక్ కొందామని షాప్కి వెళ్ళాం. పెద్ద కేక్ కావాలంటే ముందుగానే ఆర్డర్ చేయాలన్నారు, అందుకే రెడీమేడ్గా ఉన్న చిన్న కేక్ తెచ్చాం. ఏమనుకోకురా. భలే వాళ్ళరా మీరు, ఈరోజు నాకెంత సంతోషంగా తెలుసా? మా అమ్మ తర్వాత నాకు పుట్టినరోజు జరిపించింది మీరేరా. సరే, రా భోంచేద్దాం. ఏంట్రా భోంచేద్దాం అంటున్నావు? ఒక ప్యాకెటే ఉంది. అవునరా, భోంచాల్సింది నువ్వు ఒక్కడవే కదా. మరి మీరు? అది మేము వచ్చేటప్పుడే ఉడిపి హోటల్లో బిర్యానీ తినొచ్చామరా. అంటే మేము వచ్చేటప్పుడు ఉడిపి హోటల్లో వెజిటబుల్ బిర్యానీ తిని ఆ పక్కనే ఉన్న ఇరానీ హోటల్లో నుంచి నీకు చికెన్ బిర్యానీ తీసుకొచ్చావరా. అదేంట్రా మీకు వెజిటబుల్ బిర్యానీ, నాకు మాత్రం చికెన్ బిర్యానీయా? ఏ అంటే ఈరోజు అమావాస్య కదా, మేము ఎవరో నాన్ వెజ్ తినాం. మీకు అమావాస్య అయితే నాకు మాత్రం పౌర్ణమా? ఎందుకు రా ఇలా అబద్ధాలు ఆడుతున్నారు? అలా చెప్పకపోతే ఇటు కొడతాన్నాడు రా. నాకు అన్నీ తెలుసురా, ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే నన్ను గెస్ట్లా చూస్తున్నారు ఎందుకురా? అదేం లేదురా. లేకపోతే ఏంట్రా, నాకు తినిపించి మీరందరూ పస్తులు ఉండటం మీకు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ నాకెలా సంతోషంగా ఉంటుందిరా? అది కాదురా, మేము కష్టపడుతున్నామని తెలిస్తే నువ్వు బాధపడతావని. అవునరా, పుట్టినరోజున నీ సంతోషాన్ని మేము చెడగొట్టినట్టు అవుతుందని. ఇంత పిచ్చోళ్ళు ఏంట్రా మీరు, నేను బాధపడతానని మీరు ఫీల్ అవుతున్నారే, అందులోనే ఉందిరా సంతోషం. సంతోషం అనేది కడుపులోంచి పుట్టేది కాదు.
మనసులోంచి పుట్టేది. ఇప్పుడు నా మనసు ఎంత ఆనందంతో నిండిపోయింది తెలుసా? ఈ ఆనందంలో ఒక్కరోజు కాదురా, ఒక నెలైనా తినకుండా ఉండగలను. నా పుట్టినరోజు నేను అందరూ కలిసి తిన్నావురా. రండి రండిరా, కేకు తీసుకుంటాను. ప్రసాద్ ఎలాగో కలెక్టర్ ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్ళిపోయాడు, త్వరలోనే వీళ్ళు కూడా మంచి పొజిషన్కి వచ్చేస్తాయి. మీరు మీ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నారు, మరి మీకంటూ ఎలాంటి ఆశయం లేదా? ఎందుకు లేదండి, ఉంది. నాతో చెప్పనే లేదు చూసారా? మీకు చెప్పకుండానండి, తప్పకుండా ఫస్ట్ మీకే చెప్తాను. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి.